విశాఖలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు తన పదవికి రాజీనామా చేశారు. ఈరోజు మేఘాలయ హోటల్లో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. గత కొంతకాలంగా రమేష్ బాబు అదే వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం రమేష్ బాబు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన పెందుర్తి సీటు కావాలని అధిష్టానాన్ని అడిగారు. అయితే ప్రస్తుతం అక్కడ పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్రాజ్ ఉన్నారు. 2024లో కూడా మరలా తిరిగి ఎమ్మెల్యే అదీప్రాజ్కే వైసీపీ అధిష్టానం టికెట్ ఇస్తామని తెలిపింది. ఇటీవల కాలంలో నిర్వహించిన సమావేశాల్లో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పెందుర్తి నుంచి మరలా అదీప్రాజ్కి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన పంచకర్ల రమేష్ బాబు అప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన సంకేతాలు కూడా ఇస్తూ ఉన్నారు. అధికారులు పంచకర్ల రాజీనామా చేసే అవకాశం ఉందే, టీడీపీ లేదా జనసేనలో జాయిన్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా తన సన్నిహితుల ద్వారా సంకేతాలు బయటకు పంపించారు. అయితే ఈ రోజు నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ తనకి అవకాశం రాలేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జిల్లా అధ్యక్షుడిగా తనకి పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వలేదని, సామాజిక వర్గాల పరంగా ఎటువంటి సమావేశాలు కూడా నిర్వహించొద్దన్నారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాల్లో ఉంటాం కాబట్టి అతి త్వరలోనే ఏ పార్టీలో జాయిన్ అవుతానని కూడా చెప్తానని కూడా పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. అయితే ఇది వైసీపీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు, ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు కూడా పంచకర్ల రమేష్ బాబు పార్టీ మారడంతో కొంతమంది ఇతర నాయకులు కూడా పార్టీ మారే అవకాశం ఉంది. పంచకర్ల రమేష్ బాబు రాజకీయ ప్రస్థానం చూసినట్టయితే 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఆయన పెందుర్తి నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014 ముందు టీడీపీ తీర్థం పుచ్చుకొని ఎలమంచి నుంచి మరొకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2019లో మళ్ళీ అదే ఎలమంచల నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత ఆయనకి ఇటీవల కాలంలోనే జిల్లా అధ్యక్ష పదవి కూడా వరించింది. అయితే అధ్యక్ష పదవికి తగిన స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నానని, తన ఏ నిర్ణయం తీసుకోవడం కూడా తన చేతిలో ఉండట్లేదని ఆరోపణలు కూడా చేశారు రమేష్ బాబు. అయితే పంచకర్ల రమేష్ బాబు పార్టీకి రాజీనామా చేయడం వెనకాల పెందుర్తి టికెట్ ఆశించి బెంగపడ్డారనే కూడా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వారి ఆహ్వానం మేరకు నేను తెలుగుదేశానికి రాజీనామా చేసి 7 నెలలు ఖాళీగా ఉంటే, సాయిరెడ్డి గారు అనేక సందర్భాల్లో మనుషులు పంపించడం కానీ ఫోన్ చేయటం కానీ చేసి నన్ను కోరుకున్న మీదట, ఆ రోజే నేను అన్న 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఓడిపోయింది, నేను మీకు ఎందుకండి అని, లేదు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కోరుతున్నారో రండి అని చెప్పి, ఖాళీగా ఉండటం రాజకీయ నాయకుడికి కరెక్ట్ కాదు అని నా అభిమానులు నా శ్రేయభిలాషులు చెప్పిన మీదట ఆ నిర్ణయం తీసుకుంది. ఇది నేపథ్యం కోసం చెప్తున్నాను. మరి 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పూర్తి అవ్వలేదు, 3 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా నేను వైఎస్ఆర్సీపీలోకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది, 1 నెల తక్కువ. విశాఖ జిల్లా అధ్యక్షుడిని జగన్ గారి ఆశీస్సులతో జగన్ గారు ఆశీర్వదించి విశాఖ అధ్యక్షుడిని కూడా చేసి, మరి ఈ 3 సంవత్సరాల్లో మిగతా 2 సంవత్సరాలు తీసేసిన అధ్యక్షుడైన ఈ సంవత్సరం మాత్రం చాలా వరకు నా బాధ్యత లేదు, నాకు సంబంధం లేదు అనేది అనే పరిస్థితి కాదు. మీ మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కాకుండా దిగువన ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు కాకుండా 1,00,000 మంది 1,00,000 మంది పార్టీకి కరడు కట్టిన కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, అందరికీ పదవులు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళకి గౌరవం అన్న దక్కాలి అని చెప్పి చాలా ప్రయత్నించాను. కొంతమందికి పదవులు ఇప్పించాలని కానీ, కొంతమందికి గౌరవం దక్కాలని కానీ కార్యకర్తలకి ఒక స్థాయి నాయకులకి ప్రయత్నించాను. నా వల్ల ఎవరికైనా అలాంటి న్యాయం జరగకపోతే వైసీపీ కార్యకర్తలకు కానీ ఒక స్థాయి కింద స్థాయి నాయకులకు కానీ, అది మహిళలు అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఎవరన్నా కానీ, వాళ్ళందరికీ కూడా పత్రికా ముఖంగా ఈ మీడియా సమావేశం సాక్షిగా నేను వాళ్ళందరికీ కూడా
మీకు నా వల్ల కానీ న్యాయం జరగలేదని మీరు ఎవరైనా ఫీల్ అయితే నన్ను క్షమించండి అని చెప్పి కోర్టు పార్టీకి ఈ పార్టీ ఇచ్చిన అధ్యక్ష బాధ్యతలకి రాజీనామా చేస్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఓకే పార్టీ కార్యకర్తలకి నాయకులకి నా వల్ల ఎవరికన్నా తెలుసో తెలియక ఇబ్బంది కలిగితే వారిని కూడా ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా నన్ను మన్నించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పార్టీకి లాభపడే పని పార్టీకి ఉపయోగపడే పని కూడా చేయలేని నేను ఆ స్థానంలో ఉండటం కరెక్ట్ కాదు అని అనుకుంటూ నా ప్రయత్నాన్ని పెద్దలకి ద్వారా చెప్పాలని ప్రయత్నించినప్పటికీ కూడా నేను సఫలీకృతం అవ్వలేకపోయినందుకు మరి నేను బాధతో ఆవేదంతో ఏదైతే ఈ అధ్యక్ష పదవి ఉందో దాన్ని వదులుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు చెప్పినప్పటికీ కూడా కొంతమంది దాన్ని కొంత సీరియస్గా తీసుకున్న సందర్భాన్ని పరిగణలోకి తీసుకుని మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి నా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా ఉన్నా. జగన్ గారికి ఒక సంవత్సరం పాటు పార్టీలో ఒక ముఖ్యమైన భూమిక పోషించే అవకాశాన్ని నాకు కలిగజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ